కాకినాడ మేయర్ శంకర పావనిపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అయితే సమావేశ ఫలితం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పావనిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, కాకినాడ మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు సిహెచ్ వెంకట సత్యప్రసాద్, వాసిరెడ్డి రామచంద్రరావులను హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వారందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెల 18న జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ పావని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేష్ విచారణ జరిపారు. పావని తరపు న్యాయవాది చిత్తరవు రఘు వాదనలు వినిపిస్తూ ఆమెపై అవిశ్వాసం చట్టవిరుద్ధమన్నారు. చట్ట ప్రకారం 4 ఏళ్లు పూర్తయ్యాకే అవిశ్వాస నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, తన పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు పూర్తి కాలేదన్నారు. అంతేకాకుండా అవిశ్వాస తీర్మాన నోటీసు ఆమెకు అందలేదన్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయి 4 ఏళ్ల కాలం నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో ప్రకారం 4 ఏళ్ల దాకా మేయర్ పదవి నుంచి పక్కన పెట్టే అవకాశం కాకపోవడంతో గత నెల 15వ తేదీ మేయర్ స్థానం 4 ఏళ్లు పూర్తి కావడంతో కార్పొరేటర్ అవిశ్వాస నిర్మాణం ఏర్పాటు చేశారు. దీంతో తిరిగి మళ్ళీ టీడీ కార్పొరేటర్లు మేయర్ గా ఎన్నుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్న మేయర్ శంకర పావని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో 21వ తేదీ వరకు దీనిపై స్టే ఉన్నప్పటికీ అసమర్థత కార్పొరేటర్లు అందరూ ఇటీవలే కలెక్టర్ని కలిసి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో అవిశ్వాస నిర్మాణానికి నోటీస్ ఇచ్చారు. అయితే అవిశ్వాస నిర్మాణానికి పూర్తిగా రంగం సిద్ధమైంది. కలెక్టర్ ఆదేశాలతో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. సొంత పార్టీ టీడీపీ పార్టీకి చెందిన 21 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు ఎగరవేశారు. అయితే నగరంలో వీళ్ళంతా కూడా తమ వార్డులో అభివృద్ధి కోసమే మేమంతా ఈ విధంగా ముందుకొచ్చామని చెప్పి తెలుపుతారు. ఇదంతా కూడా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కనుసంధంలోనే మొత్తం ఇదంతా జరుగుతుంది. అయితే గతంలో పదవాసించిన కార్పొరేటర్ మేయర్ రేసులో ఉన్న శంకర శివప్రసన్న ఇప్పుడు ఈసారి మేయర్ పదవికి శంకర ప్రసన్న వరించనుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతా పరిరక్షణలో పోలీసులంతా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదంతా కలెక్టర్ పరిరక్షణలో ఇదంతా జరుగుతుంది. అయితే సమయం 10 గంటలకు కార్పొరేషన్ కి వీళ్ళంతా హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతం దీనిపై కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒక పక్కన టీడీపీ దీనిపై విప్పు జారీ చేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీనిపై టీడీపీ కార్పొరేటర్లకు అందరికి కూడా విప్పు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎన్నిక ఎట్టి పరిస్థితిలో జరుగుతుంది అని ఇక్కడున్న పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే ఎన్నిక అయితే మాత్రం కొనసాగుతుంది అని చెప్పి అయితే మాత్రం ఎట్టి పరిస్థితి కొనసాగుతుంది చెప్తే పార్టీ శ్రేణులు తెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే మేయర్ శంకర పావని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 21వ తేదీ వరకు స్టే ఉన్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.